ఇవాళ యువత అందరి కూడా బల్లలో భోజనం పెట్టించినటువంటి ఘనత వారికే దక్కింది. మరి పోలీసు రికార్డు ఉండేటప్పుడు కూడా అందరికీ పాలు గుడ్డు మరి టిఫిన్ అన్ని ఏర్పడేసినటువంటి పుట్టపదన్న నువ్వు మనం మనసారా దీవించి మరి మరొకసారి ఎమ్మెల్యే గెలిపాలి. ఎందుకంటున్నారంటే అనేకమైనటువంటి బ్రిడ్జిలు కట్టి మోదేడు మామూతారు కానుంచి ఆడబిడ్డలు గర్భిణీ స్త్రీలు ఉండి హాస్పిటల్కి వస్తుంటే మోదేడు వాళ్ళు కొట్టుకపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ మోదేడు వాగు మీద పెద్ద బ్రిడ్జి నిర్మాణం చేసిండు, అదేవిధంగా రింగ్ రోడ్డు నిర్మాణం చేసిండు. 1400 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి గొప్ప బిడ్డ బీసీ నాయకుడు బౌదేనుడు పుట్టమధు గారు. కాబట్టి అటువంటి కోట్లాది రూపాయలు తెచ్చినటువంటి మరి పరిస్థితి చూస్తే ఈరోజు ఏమైతే లేదు. కాబట్టి మరి మరొకసారి బౌదేను గెలిపించుకోవాలని పేరు పేరున ఈ ప్రాంత ప్రజానీకానికి నా శిరసు వచ్చి పాదాభి తెలియజేసుకుంటూ మరి మరొకసారి పుట్టమధు గారిని మరి మనం అందరం కూడా కొనియాడి గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, ఆ దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ, జై పుట్టమధు అన్న. మన మంత్రపుల్ వేసాయి వీడియో.